హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాష టైలర్స్. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఈరోజు అంటే నెక్లు గురించి, మనం బ్యాక్ నెక్లు, బ్లౌజ్ యొక్క డిజైన్స్ ఈ మధ్య ఎక్కువ వీడియోస్ ఏం చేయలేదు. అయితే ఈ వీడియో బ్యాక్ నెక్ గురించి ఎలా చేసుకోవాలి, మన దగ్గర ఉన్న క్లాత్లోనే చీరలోనే మ్యాచింగ్ చూసి దాని బ్యాక్ డిజైన్ ఎలా వేసుకోవాలని దాని గురించి ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండగా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి డిజైన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక చిన్న సింపుల్ డిజైన్ చూసుకుందామండి. ఆ డిజైన్ ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చేసి ఇలా పార్ట్ షేప్ నెక్ అయితే కట్ చేసుకున్నాను. దీన్ని నేను ఏం చేస్తానంటే, ఈజీగా నేను పాదమన్న కుట్టు పెట్టేసి తిప్పేసిన తర్వాత చుట్టూ కూడా నేను కుట్టు వేసుకుంటాను. టకటకా మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఈ యొక్క షేప్ ఎలా అయితే ఉందో మనం కుట్టు కూడా అలాగే వేసుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువగా, ఒక దగ్గర తక్కువగా వేయొద్దు. ఇలా మన చేతులతోనే ఈ షేప్ని ఇలా నీట్గా ఇలా తిప్పేసుకుంటూ ఈజీగా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. కుట్టు ఒకవేళ దూరం కుట్టు పెట్టుకున్నా పర్లేదు, దగ్గర కుట్టు పెట్టినా పర్లేదు, కానీ షేప్ అనేది మాత్రం కరెక్ట్గా రావాలి మనకు. ఇలా ఒకటే లెవెల్లో మనం ఈ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకొని అక్కడక్కడ మనం కాట్లు పెట్టేసి దీన్ని రివర్స్ తీసి మనం పైనుంచి కుట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత దీని మీద నుంచి మనం ఒక మోడల్ అనేది వేద్దాం. అది ఎలా ఉంటుందో చూడండి, న్యూ మోడల్. ఇలా మనం కుట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా ముడతలు లేకుండా ఇలా మనం గీరాలి. ఇలా గీరిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చూడండి, పైనుంచి ఒక స్టిచ్చింగ్ అయితే మనం ఇలా చేసేసుకుందాం. ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుందాం. అక్కడక్కడ కాట్లు పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్స్ దగ్గర మంచిగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. రౌండ్ నెక్ ఉంటుంది. ఇలా పార్ట్ షేపుల దగ్గర అయినా షేప్ రావాలంటే మనం కాట్లు ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్నమాట. ఇలా మొత్తానికి మొత్తం మనం చుట్టూ కూడా ఇది ఇలా కుట్టు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా జాయింట్ చేసేసుకొని డాట్స్ కూడా వేసేసుకొని వెనక చేతి పని పట్టి కూడా మనం ఇప్పుడే కట్టేసుకోవచ్చు. ఒకవేళ అవి లేవు అనుకోండి, మామూలుగా అయినా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా మనం ఇది చేసిన తర్వాత పైనుంచి ఇలా కుట్టు వేసేసుకుందాం. అది కూడా ఎలా, ఒక ఎడ్జ్కి మనం ఒకవేళ చేయి ఎక్కించేటప్పుడు కూడా కుట్టు అనేది బయటికి కనబడకుండా ఇలా మనం ఎడ్జ్కి లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కలిపేసి మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా దాని మొత్తానికి మొత్తం చుట్టూ మనం కుట్టు వేసిన తర్వాత ఈ అగస్టా పీస్ని కట్ చేసేద్దాం. చేయాలంటే ఒక వెడల్పు క్లాత్ ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని కుర్చీ మనం ఒక కుర్చీ టైప్లో పెట్టేయాలండి. దీంట్లోనే మనం ఒక డిజైన్ అనేది తీసి వచ్చి కుర్చీలోనే. ఇప్పుడు ఏంటంటే, నేను యథావిధిగా మనం ఎప్పుడు కుర్చీ పెడతాం కదా మామూలుగా అదే టైప్లో, మీకు ఎంత వెడల్పు కావాలో అంత మీ ఇష్టం వచ్చినంత వెడల్పు ఇది పెట్టేసుకోండి. మామూలుగా అయితే ఒక ఇంచు పెడితే మనకి ఈ డిజైన్కి చాలా బాగుంటుందండి. ఒక ఇంచు వచ్చేటట్టుగా ఇటు గ్యాప్ మనం ఈ ఒక కుర్చీ సమానంగా ఒకటే విధంగా వచ్చేటట్టుగా అన్ని ఫిల్ట్స్ కూడా సమానంగా వచ్చేటట్టుగా ఇలా మనం ఫిల్టర్లు అనేవి పెట్టేసుకోవాలి. ఎలా, ఎంత అంటే మనకి ఈ నెక్కుకి సరిపడ మొత్తానికి మొత్తం వెనక మన పార్ట్ షేప్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మనం ఈ ఫిల్టర్లు అనేవి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మొత్తానికి మొత్తం మనం ఎంతవరకు ఉందో అంతవరకు మనం మొత్తం ఈ కుర్చీ అనేది ఆ నెక్కుకి సరిపడ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా చూడండి, ఒకటే విధంగా ఒకటే లెవెల్లో మనం ఈ కుర్చీ పెట్టేసుకోవాలి. అది కాటన్ది అయితే ఇంకా బాగుంటుందండి. కాటన్ అంటే సిల్క్ కాటన్ అండి. కొంచెం సిల్క్ కాటన్ మిక్సింగ్ ఉన్న క్లాత్ తీసేసుకోండి. ఇది కాకుండా ఇంకా మనకి పాటూరు పట్టు టైప్లో క్లాత్ ఉంటుంది చూడండి, అది తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా మనం కుట్టేసుకుంటే నీట్గా మనకి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక ఇంచు పెట్టేసి మొత్తానికి మొత్తం ఇలా చుట్టుకుట్టు వేయండి. ఇప్పుడు మనం ఈ ఎగస్ట్రా కచ్చిని మనం ఈజీ ఈ కుట్టు ఉంది చూడండి, ఈ కుట్టు లెవెల్లో కొంచెం ఉంచేసుకొని ఒక ఎంత మనకి ఒక పాయింట్ మనం ఆ కుర్చీ ఊడకుండా చాలా నీట్గా మనకి ఉండేటట్టుగా మనం ఈ కచ్చిని మనం తీసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయాలి మొత్తానికి మొత్తం కూడా. ఇలా ఈ లేస్ మనం ఎంతవరకు అయితే రెడీ చేసుకున్నామో అంతవరకు దీన్ని తీసేసుకుందాం.
ఇలా సమానంగా మంచిగా నీట్ గా వచ్చేటట్టుగా దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇలా కుర్చీ రెడీ చేసుకున్న తర్వాత ఇది మనం కరెక్ట్ గా దీనికి సరిపడ మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు పింక్ కలర్ ఇప్పుడు దీంట్లో వేరే కలర్ ఏదైనా యాడ్ చేసినా కూడా మీరు పర్లేదండి ఎందుకంటే చీరలో ఏ కలర్లు అయితే ఉన్నాయి అయ్యో మనకి ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో నేను పింక్ తీసుకొని పైపింగ్ చేసుకుంటున్నానండి ఇలా మనం ఆ యొక్క కుర్చీకి సరిపడ పైపింగ్ లాగా మనం ఇవి తీసేసుకోవాలి ఇవి ఇలా నీట్గా మనం దీన్ని కట్ చేసేసుకుందాం ఇలా మొత్తానికి మొత్తం కూడా మనం ఆ నెక్కు సరిపడే పీసులు మనం క్రాస్గా మంచి ఎంత క్రాస్ అంటే మనకు చాలా క్రాస్ వచ్చేటట్టుగా వీటిని కట్ చేసేసుకుందాం ఈ అంచును కూడా కలిపేసానండి ఎందుకంటే మనకి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి డిజైన్ లాగా ఉంటుంది అక్కడక్కడ పైపింగ్లో మనకి మ్యాచింగ్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే కలిపేశాను మీకు ఒకవేళ ప్లెయిన్గా ఉంటే ప్లెయిన్గా కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఆపోజిట్గా ఇక్కడ చూడండి ఇక ఇలా ఆపోజిట్గా నేను దీన్ని జాయింట్ చేసుకుంటున్నాను ఇలా ఆపోజిట్గా వచ్చేటట్టుగా ఉల్టా సీదా చూసేసుకొని మనం నీట్గా దీన్ని మధ్యలో మధ్యలో మనకి గోల్డ్ కలర్ వచ్చేటట్టు పైపింగ్ కూడా అలా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలా మధ్యలో మధ్యలో పైపింగ్లు వచ్చేటట్టుగా మనం వీటిని కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మొత్తానికి మొత్తం జాయింట్ చేసేసుకున్న తర్వాత వన్ సైడ్ మనం మలిచి కుట్టుకున్నా పర్లేదు లేదంటే ఇలా ఉంచుకున్నా మనకి పర్లేదు ఎందుకంటే పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా ఉంచుకున్నా కూడా మనకి పర్లేదు అనమాట దీన్ని ఇలా మనం రివర్స్లో ఇలా పెట్టేద్దాం చూడండి ఇది ఇలా ఉంది కదా దీన్ని రివర్స్లో ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేసిన తర్వాత కుర్చీ కరెక్ట్గా మనం ఎటువైపు అయితే పెట్టుకున్నామో అటువైపు చూసుకోవాలి ఎందుకంటే లోనకు పెట్టినవి ఎగుడు దిగుడుగా ఉంటాయండి ఇవి పైకి పెట్టినవి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇవి పైకి వచ్చేటట్టుగా మనం దీన్ని పెట్టేసుకోవాలి పైకి రావాలంటే మనం పైపింగ్ ఇది లోనకి వేయాలి ఇవి కరెక్ట్గా ఉన్నాయి లోనకి వేస్తే పైపింగ్ మనం ఇటు తిప్పుతాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది దీనికే డైరెక్ట్ పైపింగ్ అనమాట కుర్చీకే మనం ఎందుకంటే ఇలా పైపింగ్ చేసుకుని దానికి వేసుకోవడం వల్ల నెక్కు రౌండ్గా వస్తుంది ప్లస్ మంచిగా సన్నగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం క్లాత్తోనే కలిపి వేసేసుకొని అలా దానికి పైపింగ్ చేస్తే చాలా లావుగా వస్తూ ఉంటాయి పైపింగ్లు మనకు మంచిగా అనిపించవు అదే దీనికి సన్నగా వేసుకొని మనం ఇలాగే మనం పైపింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా చాలా బాగుంటాయి అన్నమాట పైపింగ్లు కూడా చాలా బాగుంటాయి ఇలా మనం ఈ కుర్చీ మొత్తానికి కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కుట్టు వేసేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇక లైట్గా ఇలా మనం చూడండి పైపింగ్ పైపింగ్ ఎలా అయితే మనం వేయాలనుకుంటున్నామో అలా ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇలా మలిచేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఎర్జ్కి కుట్టు వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం ఇటు సన్నగా ఉంటుంది ప్లస్ మనకి ఈ పైపింగ్ కూడా నీట్గా కనబడుతూ ఉంటుంది అనమాట ఇలా మనం కలిపేసి ఒకటే కుట్టు ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటూ దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకుంటూ పోతుంది ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా ఒకటే కుట్టులో మనకి ఇది అయిపోతుంది ప్లస్ ఇది కూడా సన్నగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట పైపింగ్ కూడా మనకి ఎంత వీలైతే అంత సన్నగా రావడానికి మంచిగా నీట్గా ఉంటుంది కింద క్లాత్ని కలుపుకుంటూ మనం కింద నెక్కు ఉంది కదా ఆ నెక్కుని కలుపుకుంటూ చిన్నగా ఇలా వేసుకుంటూ రండి రౌండ్ కాడ రౌండ్ తిప్పుకుంటూ ఇలా ఆ పైపింగ్ మధ్యలో ఆ కుర్చీ మధ్యలో మనకి కుట్టు పడేలాగా నీట్గా ఇలా కొద్దిగా అటు ఇటు కాకుండా చాలా జాగ్రత్తగా ఇలా కుట్టు వేసేసుకోండి ఒకసారి కుట్టు పడితే మళ్ళీ విప్పకుండా వీలు లేకుండా ఉండాలండి ఎందుకంటే ఈ పిగిలే క్లాత్లు ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు అలా పిగలకుండా మనం చూసుకోవాలంటే ఇలా మనం కుట్టు వేసేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా మొత్తానికి మొత్తం చుట్టూ కూడా మనం కుట్టు వేసేసుకోవాలి ఇలా మొత్తం చిన్నగా మీరు ఎంత వీలైతే అంత చిన్నగా మనం కరెక్ట్గా వచ్చేటట్టుగా వేసేసుకుంటూ దీన్ని ఇలా ఇలా పైపింగ్ లాగా కనపడుతూ ఉండాలి ప్లస్ మనకి మందంగా ఉండకుండా ఉండాలి అదే మనం కింది నెక్కి కూడా కలుపుకున్నాం అనుకోండి చాలా లావుగా వస్తూ ఉంటుంది పైపింగ్ ఇంత నీట్గా రాదు రౌండ్ కూడా ఇంత నీట్గా రాదు మనం ఎందుకంటే ఇప్పుడు కుర్చీ వేరుగా నెక్కు వేరుగా మనం కుట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం నెక్కి ఎలా అయితే ఉందో అలా మనం ఈ పైపింగ్ మలుచుకుంటూ ఈ కుర్చీ తిప్పుతున్నాం కాబట్టి నీట్గా మనకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా
ఇలా మీరు ఏ నెక్కుకు అయినా కూడా డిజైన్ అనేది ఇలా పైపింగ్ చేసుకుంటే మనం ఎలాగైనా తిప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ కుర్చీ అనేది మనకి ఎటువైపు కూడా తిరుగుతూ ఉంటుంది, మూలల వైపు కూడా మనకి తిరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కుర్చీలు కూడా కుర్చీ మనం పెట్టే విధానంలోనే ఉంటుంది. ఏదైనా కూడా నీట్గా అలా పెట్టేసుకొని ఇలా పైపింగ్ చేసుకుంటూ వాటిని తిప్పేయచ్చు. లేసులు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, ఇలా కేవలం ఓకేనా ఇలా పెట్టేసి కొంచెం మందం ఉన్న దగ్గర జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చాలా ఈజీగా దీన్ని మనం ఇలా కుట్టి వేసేసుకుందాం ఓకేనా. ఇలా మనం వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మనం నెక్కు కుచ్చి కలిపి వేస్తే ఇక్కడ బెండ్లు ఉన్నాయి చూడండి, ఈ బెండ్లు అనేవి చక్కగా అయిపోయి ఈ షేప్ అనేది కనపడదు. అందువల్ల మనం పార్ట్ షేప్ వేసేటప్పుడు ఇలా వేసుకోవాలి. ఇది ఇదే షేప్ కాదండి, వేరే ఏది వేయాలనుకున్నా కూడా మీరు ఇలా కుచ్చికి సపరేట్ పైపింగ్ వేసుకుంటూ నెక్కు తిప్పి వేసుకుని దానికి వేయడం స్టార్ట్ చేస్తే మీకు ఈ మూలలు అనేవి ఏదైనా కూడా కరెక్ట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఏదైనా ఫ్లవర్ లాగా మనం స్టిచ్ చేసుకోవడానికి వీలుగా నేను ఒక చిన్న పూసలు మీకు నేను కుట్టుకుంటూ చూపిస్తాను చూడండి. అవి ఎలా కుట్టాలి అంటే మంచిగా నీట్గా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. వీటికి ఏం చేయాలంటే ఇలా నీట్గా మనం పూసలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక చూడండి ఇప్పుడు ఈ మూల ఉంది కదా, ఈ మూలని మనం ఫస్ట్ వచ్చేసి ఇలా ఒకటి, దీనికి ఏంటంటే మనం పూస పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మన కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మామూలుగానే ఇలా మనం స్టిచ్ చేసేసుకుందాం. స్టార్టింగ్ ఇలా ఉంటుంది, తర్వాతకు వచ్చేసి దీన్ని మళ్ళీ ఇలా. ఇక చూడండి ఈ మనం ఏమి చేయొద్దు, ఓన్లీ ఇగో ఈ స్టెప్ను వెనక్కి తిప్పాలి. ఇలా వెనక్కి తిప్పి ఇగో ఈ మూల మీదనే కరెక్ట్గా మూల మీద దీన్ని ఇక చూడండి ఇలా ఇలా ఈ మూల మీద జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మూల మీద మనం గుచ్చేసి ఒక పూస దీనికి పెట్టేయాలి. ఒక పూస దీనికి పెట్టేసి చూడండి ఇగో ఇలా ఒక పూస పెట్టేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా దీన్ని మళ్ళీ కిందికి ఇలా పొడిసేయాలి. పొడిస్తే మనకి ఈ పూస తీర వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఇలా ఇలా మళ్ళీ ఈ స్టెప్ని మళ్ళీ వెనక్కనాలి. ఇలా ఇలా వెనక్కని మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలా పొడిసేసి ఒక పూస దీంట్లో గుచ్చేసి ఇలా ఈ స్టెప్స్ మొత్తానికి మొత్తం మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూశారు కదా ఇప్పుడు మనం ఇది ఎంతో, కాకపోతే కొంచెం మనకి సన్న పూస అయితే ఇంకా బాగుంటుందండి. ఇది కొంచెం పెద్ద పూస కాబట్టి మనకి కొంచెం పెద్దగా అనిపించవచ్చు. మీకు ఏది వీలైతే అది పెట్టేసుకోండి. గోల్డ్ కలర్ అయితే పెట్టబాకండి ఎందుకంటే ఇలా గోల్డ్ కలర్ వాటికి గోల్డ్ కలర్ పెడితే మనకు నీట్గా అనిపించదు. నేను అందుకని కొంచెం ఇలా వైట్ పూస తీసుకున్నాను. మీరు కూడా ఇలా వైట్దో లేకపోతే దీంట్లో మన పింక్ కలర్ పూసో ఏదో ఒకటి దీంట్లో మ్యాచింగ్ అయ్యేటట్టుగా మనం వీటిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం అన్ని స్టెప్ బై స్టెప్ ఇలా అన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఇంకోటి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇలా పైకి అనుకోవాలి ప్లస్ దీన్ని ఇలా ఇలా అని దీన్ని మళ్ళీ ఇలా గుచ్చేయాలి. ఇలా గుచ్చేసి పూస పెట్టేసి దీనికి ఇలా ఇలా మళ్ళీ కిందికి మనం యథావిధిగా దీన్ని పొడి చేయాలి. ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఒక ఫ్లవర్ లాగా ఇది రెడీ అయిపోయి చాలా నీట్గా కనబడుతుందండి. ఇదేనండి ఇవాళ వచ్చి సింపుల్ డిజైన్. మా డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ లైక్ చేయండి ఓకేనా.